పేరు రాఘవేంద్ర సాయి. ఒంగోలు రిమ్స్లో ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మనం ఈరోజు నెక్ పిల్లో అనేది ఎవరు వాడాలి, ఎలా వాడాలి అనేది దాని గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనకి మెడ అనేది, వెన్నుపూస అనేది కొంచెం వంపుగా ఉంటుంది, లార్డోసిస్ అంటాం. దాన్ని సపోర్ట్ చేస్తూ నెక్ పిల్లోని వాడాలన్నమాట. తల మీద పెట్టు, అందరు తల దగ్గర ఎత్తు పెట్టుకుంటారు, అలా కాకుండా మనం సపోర్ట్ చేయాల్సింది ఏంటంటే మెడ దగ్గర సపోర్ట్ ఇచ్చుకోవాలి. నెక్ పిల్లోస్ అనేది సాధారణంగా మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఏంటంటే మెడ దగ్గర హైట్ వచ్చి హెడ్కి రెస్ట్ వస్తుంది అన్నమాట. మనం అందరం పెట్టుకునేది ఏంటంటే హెడ్ దగ్గర పెట్టుకుంటాం, అలా చేయకూడదు. నెక్ దగ్గర అనేది సపోర్ట్ ఇవ్వాలి, అంటే నెక్ అనేది రెస్ట్ అంటే. ఒకవేళ పిల్లోస్ మనకి అలాంటి ఇంట్లో కానీ లేకపోతే ఒక రోల్, ఒక టవల్ కానీ ఒక చిన్న దుప్పటి కానీ రోల్ చేసుకుని నెక్కి సపోర్ట్ ఇవ్వాలి, హెడ్ అనేది ఇడబెళ్ళాలి అన్నమాట. అది అలా చేస్తే కనుక మనకి నెక్ మజిల్స్ అనేది స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. అలా తల దగ్గర పెట్టుకుంటే కనుక హైట్ కానీ పిల్లో కానీ నెక్ మజిల్స్ అన్నీ స్పాజమ్ అయిపోయి కొంచెం మీరు పట్టేసినట్టుగా ఉంటుంది, అటు ఇటు తిరగటం అనేది ఇబ్బందిగా ఉంటుంది. సపోర్ట్ అనేది నెక్ దగ్గర ఇవ్వాలి. అదే మెడ వెన్నుపూస అరుగుదల వచ్చిన వాళ్ళకి కానీ డిస్క్ ప్రాబ్లం వాళ్ళు, ఇవి డిస్క్ ప్రాబ్లం కూడా రావచ్చు. అసలు ఆ డిస్క్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు, మెడ పట్టేసిన వాళ్ళు, సర్వైకల్ స్పాండిల్ వస్తుంది, మెడ వెన్నుపూస అరిగిన వాళ్ళు కూడా అసలు తల దగ్గర అనేది హైట్ పెట్టుకోకూడదు, మెడకి అనేది దగ్గర సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఒకవేళ స్పాజమ్తో కానీ నెక్ పెయిన్తో కానీ చేయి లాగటం అలాంటి పేషెంట్స్ కనుక వస్తే మేము సజెస్ట్ చేసేది ఫస్ట్ ఇనీషియల్గా ఒక 5 to 7 days కొంచెం పెయిన్ ట్రీట్మెంట్ ఇచ్చి, పెయిన్ కిల్లర్స్ అలా ఇచ్చి, తర్వాత కొంచెం పెయిన్ సివియరిటీ తగ్గిన తర్వాత నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే తల కింద ఉన్న మెడ భాగంలో ఉన్న కండరాలు ఐసోటోనిక్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అనేది ఇచ్చి అప్పుడు చేయటం వల్ల ఏంటంటే కండరాలు బిగుస్తూనే ఉంటే నొప్పి తగ్గింది. అదేవిధంగా వాళ్ళు పడుకున్నప్పుడు కూడా నెక్ దగ్గర సపోర్ట్ ఇవ్వాలి, హెడ్ దగ్గర సపోర్ట్ ఇవ్వకూడదు. ఇది నెక్ పిల్లో అనేది ఎలా వాడాలనేది తెలుసుకున్నాము. అసలు వీలైనంత వరకు అంటే హెడ్ దగ్గర అనేది మనం పెట్టుకోకూడదు. ఏమన్నా ఈ వెన్నుపూస అరుగుదల ఉన్న వాళ్ళు కానీ, బాగా పెయిన్ ఉన్న వాళ్ళు కానీ, నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు నెక్ దగ్గర సపోర్ట్ ఇవ్వాలి కానీ హెడ్ దగ్గర పిల్లో పెట్టుకోకూడదు. 2-3 పిల్లోస్ హైట్ పెట్టుకుంటారు అందరూ, అలాంటి మనం అవాయిడ్ చేయాలి. అలా వద్దు, అసలు అలా చేయకూడదు. మా దగ్గరికి మెడ నొప్పితో తర్వాత చేయి లాగటము, మెడ నొప్పి తర్వాత మెడ పట్టేయటం ఇలాంటి కండిషన్స్తో వచ్చే పేషెంట్స్ వస్తారు. వాళ్ళకు కూడా మేము ఇచ్చే సలహా, వాళ్ళు ఏంటంటే హైట్ 2 దిండ్లు ఎత్తు పెట్టుకొని పట్టేసింది అని వచ్చే వాళ్ళు ఉంటారు. తర్వాత మెడ నొప్పి వల్ల చేయి లాగటం అంటే డిస్క్ ప్రాబ్లం అంటాం. ఎక్స్రే తీస్తే అది అరుగుదల ఉంటుంది, వెన్నుపూస పూసలు అనేది, మెడ వెన్నుపూసలు, దాన్ని సర్వైకల్ స్పాండిలోస్ అంటాం. వాళ్ళు కానీ మెడ పట్టేసిన వాళ్ళు కానీ హైట్ అనేది వాడకూడదు. అలా పేషెంట్స్ కంప్లైంట్స్తో వచ్చే వాళ్ళకి మేము ఇచ్చే జాగ్రత్తలు కూడా, హైట్ వాడకూడదు, 2-3 దిండ్లు ఎత్తు పెట్టుకోకూడదు, హైట్ తగ్గించుకొని ఉండాలి. తర్వాత మెడకి మెడ వెన్నుపూసకి సపోర్ట్ ఇవ్వాలి, అంతేకాని హెడ్ కింద సపోర్ట్ ఇవ్వకూడదు అని చెప్తాము. దాంతోపాటుగా ఎక్సర్సైజులు చేయమని అంటాము. ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వాళ్ళకి మెడ నొప్పులు అనేది తగ్గుతూ ఉంటాయి, చేయి లాగటం, డిస్క్ ఒత్తిడి అనేది కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది అన్నమాట.